రెజ్లర్లు గంగానదిలో మెడల్స్ పారవేసేందుకు సిద్ధపడ్డారు కానీ రెజిలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరత్ సింగ్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు తమ పథకాలను గంగానదిలో పారవేయడానికి వెళ్లగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది రైతు ఉద్యమ నేత నరేష్ టికాయత్ రెజర్ల అంశంపై జోక్యం చేసుకున్నారు హరిద్వార్కు వెళ్లి గంగానదిలో తమ పథకాలను పారవేస్తున్న రెజలర్లను నరేష్ టికాయత్ నిలువరించారు వారి సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషిద్దామని ప్రస్తుతానికి పథకాలను గంగానదిలో పారవేద్దని కోరారు గంగలో పారవేసేందుకు రెజలర్ల చేతిలో ఉన్న పథకాల మూటను నరేష్ టికాయత్ తీసుకున్నారు ఐదు రోజులు గడువు ఇవ్వాలని రెజలర్ల సమస్య పరిష్కారం వెతుకుదాము అన్నారు ఓవైపు కన్నీటి పర్యంతమవుతూనే మరోవైపు ఆయనపై గౌరవంతో నరేష్ టికాయత్ మాటలకు కట్టుబడి హరిద్వార్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు రెజలర్లు మహిళా రెజలర్లపై బ్రిజ్భూషణ్ జరిపిన లైంగిక వేధింపులపై న్యాయం చేయాలని దేశానికి చెందిన జాతీయ అంతర్జాతీయ స్థాయి రెజలర్లు పలుమార్లు రిక్వెస్ట్ చేసిన ప్రధాని మోడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రెజలర్లను పట్టించుకోలేదని వాపోతున్నారు మాకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రెజలర్ వినేష్ ఫోగాట్ మంగళవారం సాయంత్రం లేక రాత్రికి కానీ మా పథకాలను పురస్కారాలను గంగానదిలో పారవేసి అనంతరం ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు ఆ మేరకు రెజలర్లు వారు సాధించిన పథకాలను గంగానదిలో పారవేసేందుకు హరిద్వార్కు వెళ్లారు వారికి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ భారీ సంఖ్యలో అభిమానులు స్థానికులు అక్కడికి చేరుకున్నారు ఈ విషయం తెలిసిన నరేష్ టికాయత్ అక్కడికి చేరుకోవడంతో సీన్ రివర్స్ అయింది రెజలర్ల సమస్యకు పరిష్కారం వెతుకుదామని ప్రస్తుతానికి పథకాలను గంగలో పారవేయడాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు రెజలర్ల చేతిలో ఉన్న పథకాల మూటను తీసుకుని సమస్య పరిష్కారం కోసం నరేష్ టికాయత్ ఐదు రోజుల గడువి ఇవ్వాలని కోరగా మహిళా రెజలర్లు కన్నీళ్లు పెట్టుకుంటూనే అందుకు ఓకే చెప్పారు కాగా భారత్లో కొనసాగుతున్న రెజలర్ల నిరసనపై అంతర్జాతీయ క్రీడల గవర్నింగ్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది గ్లోబల్ రెజలింగ్ బాడీ నిరసన తెలిపిన భారతీయ రెజలర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును అరెస్టును ఖండించింది ఇప్పటి వరకు భారత అధికారులు నిర్వహించిన పరిశోధనల ఫలితాలు లేకపోవడంపై కూడా యూడబ్ల్యూడబ్ల్యూ అసంతృప్తి వ్యక్తం చేసింది ఇదిలా ఉండగా రెజలర్ల పోరాటానికి మద్దతు తెలిపిన టికాయత్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఢిల్లీలో ఆసక్తికరంగా మారింది